आदाब नाजरीन, के डिजिटल में आपका खैर मकदम है। चलिए आज की खबरों पर एक नज़र डालते हैं। तहसीलदार जनाब बासित ने कहा कि पट्टा और पासबुक्स नहीं आने वाले किसानों को जल्द अज जल्द पट्टे और पासबुक्स तकसीम किए जाएंगे। इसके तहत रेवेन्यू अमले के श्रावे गंगा काम कर रहे हैं और कहा कि किसान लोग किसी भी किस्म की सोच ना सोचें। ताड़वाई मंडल में जारी दारानी वेबसाइट के कामों को तहसीलदार बासित ने पहुंचकर मायना किया। इस मौके पर तहसीलदार बासित ने बात करते हुए बताया कि दारानी वेबसाइट में किसानों के मुतालिक ज़मीनी अराजियात के मालूमात इसमें जमा किए जा रहे हैं और बग़ैर किसी गलती के रेवेन्यू अहदेदार बहुत सही तरीक़े से ये खिदमत अंजाम दे रहे हैं। कहा अब यहाँ से किसानों के ज़मीनों के बारे में दारानी वेबसाइट पर आराम से देख सकते हैं और ये काम आधार के साथ जोड़कर रेवेन्यू अहदेदार बड़े ही जिम्मेदारी के साथ निभा रहे हैं। ధరణి ప్రోగ్రామ్ అనేది కంటిన్యూ అవుతున్నది. దాంట్లో ఏంటంటే కరెక్షన్ మాడ్యూల్స్ ఒకటి నడుతున్నది, తర్వాత ఆధార్ సీడింగ్ అంటే ఆధార్ సీడింగ్ ఒకటి, డిజిటల్ సైన్ అనే కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా మేము ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమం ఏంటంటే డిజిటల్ సైన్ ఫస్ట్ కావాలి, ఎందుకంటే ఎవరికి పాస్బుక్ రాని వాళ్ళు ఉన్నారు మన దగ్గర. పాస్బుక్ రాక చెక్లు వచ్చి పాస్బుక్ రాని వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఇన్ ఫ్యూచర్ లో ధరణి అనేది రైతు బీమా పథకంకు ఇది వర్తించదని చెప్పి దాన్ని చాలా ముఖ్యమైన ప్రణాళిక చేసుకుని మేము ఎక్కువ డిజిటల్ సైన్ చేస్తున్నాం. అది రేపటి వరకు మనకు తాడై మండలంలో డిజిటల్ సైన్ అనేది అయిపోతుంది. తర్వాత ఆధార్ సీడింగ్, ఆధార్ సీడింగ్ ఈకేవైసీ కూడా ప్రోగ్రామ్ ఉంది. ఈకేవైసీ కూడా మా దగ్గర చెప్పింది ఆ మోడల్స్ ఎవరైనా కానీ ప్రజలు వాళ్ళు మీ సేవకు వెళ్లకుండా మా దగ్గరకు వస్తే మేమే ఫింగర్ ప్రింట్ తీసుకొని డిజిటల్ ఫీ పెడతాం, డిజిటల్ నేను పెడతా. వాళ్ళు ఒకవేళ ఫింగర్ ప్రింట్ ఇస్తే ఎవరైతే వాళ్ళకి పాస్బుక్ రాలేదో వాళ్ళు ఒకవేళ మా దగ్గర వచ్చి ఫింగర్ ప్రింట్ ఇస్తే దాన్ని లోకల్ చేయడానికి దాన్ని నేను కూడా డిజిటల్ సైన్ ఇస్తాను. కాబట్టి అంటే ఎవరైతే వాళ్ళకి పాస్బుక్ రాక వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈకేవైసీ ఫింగర్ ప్రింట్స్ రాలేదో డైరెక్ట్ వాళ్ళు మన తహసీల్ ఆఫీస్ వచ్చేసి ఫింగర్ గవర్నమెంట్ ప్రభుత్వం నుంచి ఏం ఆదేశాలు రాలేదు. వాళ్ళ 356 పాస్బుక్ చెక్లు మా దగ్గర ఉన్నాయి. మా ప్రభుత్వ ఆదేశానుసారంగా వాళ్ళు మనకి ఉత్తర్వులు ఇస్తారు, దాని ప్రకారం పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఇప్పటి వరకు అయితే అటువంటి మా దగ్గరనే నిల్వ ఉంది. రాషన్ డీలర్ కే జిలే సదర్ జనాబ్ సురేందర్ నే రాషన్ డీలరో కే మసలో కో హల్ కర్నే కి మాంగ్ కియే ఔర్ కహా కే రాషన్ డీలరో కో సహీ తన్ఖ్వా దేనే కి మాంగ్ కియే అగర్ యే మాంగ్ పూరీ నహీ కరే తో జులై 1 తారీఖ్ సే హడతాల్ కరేంగే. ताड़वाई मंडल के तहसीलदार दफ्तर में रेशन डीलर्स ने एक मेमोरेंडम पेश किया। इस मौके पर जिला सदर नरेंद्र ने बात करते हुए बताया कि रेशन डीलर्स को एक माह की उजरत कम से कम 30,000 रुपये देने का मुतालबा किया और रेशन डीलर्स के पास खिदमत अंजाम दे रहे वर्कर्स को तनख्वाह और तमाम रेशन डीलर्स को डबल बेडरूम घर मंजूर करने के लिए कहा और PF और ESI जैसी सहूलियत भी इन्हें देने के लिए बताया और सबका 2015 साल में हर एक डीलर्स को कमीशन 70 रुपये देने के लिए हुकूमत ने कहा था, लेकिन मौजूदा रियासती हुकूमत सिर्फ 20 रुपये ही दे रही है। इस मौके पर रेशन डीलर्स में गौरी शेट्टी, राजू नराहरी, रघुबाबू रमेश, उमारानी कृष्णा मूर्ति, प्रमिला श्रीनिवास और दिगर रेशन डीलर्स शरीक थे। రేషన్ డీలర్ ఆయ్ కదా, రేషన్ డీలర్ ఆయ్ కదా, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, ఉద్యోగ భద్రత, మాకు రావాల్సిన బకాయిలు ఏంటనే, మాకు రావాల్సిన బకాయిలు ఏంటనే, మాకు రావాల్సిన బకాయిలు ఏంటనే, వస్తే వేతనం. పంట వార్పు కానీ మన తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళం కదా, మాకెందుకు ఇవ్వడం లేదు? మేము తలుచుకుంటే మిమ్మల్ని కూడా గవర్నమెంట్ కూడా దానికి మేము ఏం చేయాలనేది మా దగ్గర ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క డీలర్ దగ్గరికి ఒక విలేజ్ నుంచి ప్రతి డీలర్ తోటి అనుసంధానం ఉంటుంది. ఏదైనా సరే ప్రతి వ్యక్తి కలవాలంటే ఓన్లీ రేషన్ డీలర్కే అది కలుస్తాడు, వేరే విధంగా అయితే కలవడు. అంటే మన ప్రభుత్వానికి ప్లస్ ప్రజలకు అనుసంధానం ఉన్న డీలర్లను మమ్మల్ని ఇంత గుర్తించడం లేదు ఎందుకు? మేము కూడా ఒక మీ తోడు మీ బంగతెలంగాణ పాల్గొనాలని ఉన్నా. అయితే మా ముఖ్య డిమాండ్ ఏంటంటే మాకు రావాల్సిన పాత బకాయిలు 2015 నుంచి కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం అమలు చేసి 2015 అక్టోబర్ నుంచి అమల్లో ఉన్నది. కేంద్ర ఆహార భద్రత చట్టం ప్రకారం మాకు ఒక క్వింటాల్కు 70 రూపాయల కమిషన్ రావాలి, మెయింటెనెన్స్ కింద 17 రూపాయలు రావాలి, 87 రూపాయలు. కానీ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడో విడుదల చేసింది డబ్బులు, కానీ మా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మా రేషన్ డీలర్లకు 1 రూపాయి కూడా అదనంగా చెల్లిస్తలేదు. కేంద్ర ప్రభుత్వం 50% రాష్ట్ర ప్రభుత్వం 50% చెల్లించాలి, కానీ మాకు దేశంలో ఎక్కడా లేని విధంగా కేవలం 20 రూపాయల కమిషన్ తోటి మాత్రమే మేము ఈరోజు షాపులు నడిపిస్తున్నాం. దేశంలో
వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో వేతనాలు ఉన్నాయి, ఒక రాష్ట్రంలో 200 రూపాయల కమిషన్ ఉన్నది, ఢిల్లీలో 200 రూపాయలు, పక్కకు మహారాష్ట్రలో 180 రూపాయల కమిషన్ ఉంది. అంతేందుకు నిన్నగా మొన్నటి వరకు మనతో ఉన్న ఆంధ్రప్రదేశ్లో మాత్రం 70 రూపాయల కమిషన్ ఎప్పటి నుంచో అమల్లో ఉన్నది 2015 నుండి. కానీ మనం మేమేమి పాపం చేసినాం ఈ తెలంగాణ గవర్నమెంట్లో? మాకు 20 రూపాయల కమిషన్ తోటి షాపులు నడిపేయడం జరుగుతుంది. కాబట్టి ఈ దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసీఆర్కు గతంలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నోసార్లు మొరపెట్టుకున్న చెవిటోని ముంగట శంకు దిన చందంగా మారింది మా పరిస్థితి. కాబట్టి ఈరోజు మేము నికాసీగా ఖచ్చితంగా మేము 1 జూలై నుంచి సమ్మె చేయడానికి సిద్ధమైనం. ఎట్టి పరిస్థితుల్లో ఒకటే నినాదం, అది వస్తే వేతనం పోతే రేషన్ షాప్ అనే నినాదంతో మేము ముందుకెళ్తున్నాం. ఈరోజు 1 జూలై నుండి అమ్మవలసిన సరుకులకు 15 జూన్ నుండి మేము డీడీలు చెల్లించాలి. కానీ మేము ఎలాంటి డీడీలు చెల్లించకుండా ఈరోజు జిల్లా కేంద్రంలో మొత్తం జిల్లా వ్యాప్తంగా అన్ని ఎంఎల్ఎస్ బెంట్ గోదాకరించడం మా అసోసియేషన్ ప్రకారంగా. ఇంకోటి దేశంలో ఎక్కడ లేని విధంగా బయోమెట్రిక్ ద్వారా టెక్నాలజీ పరంగా ఎన్నో బయోమెట్రిక్ ద్వారా టెక్నాలజీ ద్వారా మేము ఎన్నో గవర్నమెంట్ కూడా సహకరించడం, ఎన్నో 1000 కోట్ల రూపాయలు మేము గవర్నమెంట్కు లబ్ధి చేకూర్చినాం. అయినా ఏ రకంగా మేము సహకరించడానికి ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాం. ఈ రోజుకైనా మేము కావాల్సింది, మేము అడుగుతుంది ఏంటంటే ఈ బంగారు తెలంగాణ కలలు కంటున్న కేసీఆర్, మేము కూడా తెలంగాణలో ఒక భాగస్వామ్యమే, మేము కూడా తెలంగాణ పౌరులమే. మేము తెలంగాణ ఉద్యమంలో ఎన్నో పోరాటాలు చేసినాం, వంట వారపు చేసినాం, రాస్తా రోకలు చేసినాం, అన్ని పోరాటాల ఉద్యమంలో పాల్గొన్నాం. మేము అడుగుతుంది కూడా మేము ఇలా ఏదో ఒక మా భార్య పిల్లలు. ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి సదర్ రాహుల్ గాంధీకి 48వ సాల్గిరేకు కామారెడ్డి జిల్లాకి కాంగ్రెస్ పార్టీకి దఫ్తర్ మే కాంగ్రెస్ పార్టీకి ఖాయిదీని బడే జోష్ వ ఖరోజ్ సే మనాయా. ఇస్ మౌకే పర్ కేక్ కట్ కర్కే పటాఖే భీ జలాయే. कामारेड्डी ज़िले में कांग्रेस पार्टी दफ्तर में AICC सदर राहुल गांधी का जन्मदिन बड़े जोश व खरोश के साथ कांग्रेसी कायदीन ने मनाया. इस मौके पर केक कट कर कर एक दूसरे को खिलाया और कांग्रेस कायदीन कन्हैया ने बात करते हुए बताया कि आने वाले इंतखाबात में कांग्रेस पार्टी का दौर इख्तदार में आना कायम है और मुल्क के वज़ीर आज़म राहुल गांधी को बनना चाहिए. कहा मुल्क का मुस्तकबिल नौजवानों के हाथ में है बताया और राहुल गांधी वज़ीर आज़म बनने पर मुल्क की बहुत तरक्की होगी कहा. इस मौके पर कांग्रेस पार्टी कायदीन में गुड़म श्रीनिवास नरेश, विष्णु गैनी श्रीनिवास, रवि पटेल, मोहन गंगाधर, गणेश नाय और दिगर कांग्रेस कारकुन शरीक. భావి భారత ప్రధాని కాబోయే మా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని రాష్ట్రాలలో అలాగే అదేవిధంగా తెలంగాణ ఇచ్చిన మా సోనియా గాంధీ యొక్క కుమారుడైన రాహుల్ గాంధీ గారి బర్త్డేను కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఇక్కడ సీనియర్ కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ మరి అన్ని అనుబంధ సంస్థలతో ఈరోజు ఆయన పుట్టినరోజును ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అలాగే రానున్న రోజులలో ఖచ్చితంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మా కాంగ్రెస్ జెండా ఎగురవేసి వారికి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ గారి వారి అమ్మ ఆశయాలను ఖచ్చితంగా ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసి వారికి మేము ఆహ్వానించాలి కృషి చేసి పార్టీ యొక్క గెలుపునకు మేము వారి యొక్క వారికి బహుమతిగా మేము ఇస్తామని మేము రాహుల్ గాంధీ గారికి ఈ విధంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే మహమ్మద్ అలీ గారి, షబీర్ అలీ గారి ఆదేశాల మేరకు ఇట్టి కార్యక్రమాన్ని మేము నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో షబీర్ అలీ గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని ఓటేస్తారని మేము యూత్ కాంగ్రెస్ తరఫున మరియు సీనియర్ కాంగ్రెస్ తరఫున అన్ని అనుబంధ సంస్థల తరఫు నుంచి మేము తెలియజేసుకుంటున్నాము. జదీద్ ఖాయం గర్దా మండల్ మే హర్ ఖిస్మ్ కి సహూలియత్ ఫరాహం కర్నే కే లియే మండల్ కే అవామ్ నే గుస్సే కా ఇజ్హార్ కియా. జదీద్ ఖాయం కర్దా బీబీపేట్ మండల్ మే సహూలియత్ నహీ రహనే కి వజహ సే మౌజే కే లోగో కో కై ముష్కిలాత్ కా సామ్నా కర్నా పడ్ రహా హై ఔర్ కహా కే బీబీపేట్ మండల్ మే హర్ ఖిస్మ్ కి సహూలియత్ ఫరాహం కర్నే కి మాంగ్ కియే.
बीपीपेट मंडल के लोगों ने एक प्रेस कॉन्फ्रेंस रखी। इस मौके पर एमपीटीसी भूमागौड़ ने बात करते हुए बताया कि बीपीपेट मंडल बनकर 2 साल मुकम्मिल हो चुके हैं और मंडल के लिए मंजूर हुए हुकूमती जूनियर कॉलेज अब तक कायम नहीं किया गया, जिसकी वजह से तुलबा तकरीबन 30 किलोमीटर तालीम हासिल करने के लिए रवाना हो रहे हैं, जिस पर गम व गुस्से का इजहार किया और जल्द से जल्द अहदेदार इस मसले पर गौर करते हुए तुलबा के मसाइल व परेशानी को देखते हुए जूनियर कॉलेज कायम करने का मुतालबा किया। इस मौके पर मौजे के लोग शरीक थे। జిల్లాలో నూతనంగా ఏర్పడినటువంటి బీపేట మండలం దాదాపు 2 సంవత్సరాలు మండలం ఏర్పడి 2 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ మండలానికి సరిపడు ఆఫీసులు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి తొందరగా ఏదైతే మండలానికి అవసరపడే వసతులు అన్ని వసతులను ఏర్పరిచి ప్రజలకు అందుబాటులో ఉంచి అన్ని రంగాల ప్రజలకు సేవ చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ఏదైతే ఇప్పుడు జూనియర్ కళాశాల శాంక్షన్ అయిందో అది ఈ సంవత్సరం నుండే తరగతులను ప్రారంభించాలి. ఎందుకంటే భవనం లేదు కాబట్టి ఈ గ్రామంలో అద్దె భవనాలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా గ్రామస్తులు చాలా మంది ముందుకు వస్తారు కాబట్టి తొందరగా ఈ సంవత్సరం నుంచే తరగతులు పెట్టాలని హుకుమత్ కే ఖిలాఫ్ జాకర్ అమల్ కర్నే వాలే స్కూలో పర్ తుల్బా కమేటీ కే యూనియన్ కే ఖాయిదీన్ నే గుస్సే కా ఇజ్హార్ కియా. ఇస్కే తహత్ కామారెడ్డి జిల్లే కే కృష్ణవేణి స్కూల్ కే రూబరూ బైఠకర్ PDSU قائدین نے ہڑتال کیے اور کہا کہ ایسے اصولوں کے خلاف جانے والے اسکولوں پر سخت کارروائی کرنے کی مانگ کیے. کامارڈی ضلع میں بغیر قانون کے چلائے جا رہے خانگی اسکولوں پر PDSU کے زیر قیادت میں احتجاج منظم کیا گیا اور خاص طور سے کرشنا مینی اسکول کے روبرو طلباء یونین کے قائدین نے احتجاج برپا کیا. اس موقع پر PDSU قائد نے بات کرتے ہوئے بتایا کہ حکومتی مراعات کے بغیر چلائے جا رہے ہیں لیکن عہدیدار اس پر خاموش ہے اور اس سے طلباء کو بہت نقصان ہو رہا ہے کہا اور ایسے غیر قانونی طور پر چلائے جانے والے اسکول پر قانونی کارروائی کرنے کا مطالبہ کیا اور کرشنا مینی اسکول کو فوری طور پر اس پر کارروائی کرنے کا مطالبہ کیا. اگر ایسا نہ ہو تو پھر کثیر تعداد میں احتجاج کرنے کا انتباہ دیا. నడుపుతున్నారు ఇక్కడ వాళ్ళకు పిల్లలకు కానీ వాళ్ళకి టాయిలెట్ సరిగా లేవు, డోర్స్ సరిగా లేవు, వాళ్ళ పైన ఎక్కడ వంటి ఇబ్బంది అవుతుంది. కింద లేకుండా వాళ్ళ పైన అంతస్తులో విద్యా సంస్థ నడుపుతున్నారు. అంటే పూర్తిగా దీనికి ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ పట్టించుకొని అధికారులు ఈరోజు ఫోన్ చేసినా కానీ రెస్పాన్స్ కావట్లేదు. వెంటనే స్కూల్ని మూసివేసి ఉన్నాం. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి కృష్ణవేణి పాఠశాలకు కనీస వసతులు కల్పించకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ మొత్తం ఎలాంటి సదుపాయాలు లేకుండా విద్యార్థులు ఈరోజు అడ్మిషన్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కృష్ణవేణి పాఠశాలలో కనీసం ఎల్కేజీ నుంచి 10th వరకు పర్మిషన్ ప్రీ ప్రైమరీకి లేకున్నా కానీ ప్రీ ప్రైమరీని తీసుకుంటూ కనీసం 10 నుంచి 15,000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అన్ని డబ్బులు తీసుకున్నా కానీ కనీస సౌకర్యాలు కల్పించకుండా క్లాస్ రూమ్లు చీకట్లో ఉన్నాయి. అదేవిధంగా యూరినాల్స్ కానీ టాయిలెట్ చూస్తే కొన్ని బాత్రూమ్లకు అయితే కనీసం డోర్లు లేకుండా ఉన్నాయి. అదేవిధంగా దీనికి సంబంధించిన బిల్డింగ్కి సంబంధించిన ద్రోపాత్రాలు కానీ అదేవిధంగా ఫైర్ సేఫ్టీ కానీ అదేవిధంగా దీనికి ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు ఏమి లేకుండా కూడా మొత్తం అధిక ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను నిర్లక్ష్యంగా కూర్చోబెడుతున్నారు. క్లాస్ రూమ్లలో మేము ఇంతకుముందు వెళ్ళి మేము అందరం క్లాస్ రూమ్లు చూసినాము. కొన్ని క్లాస్ రూమ్లు అయితే మొత్తం చీకట్లో ఉన్నాయి. ఒక్కొక్క క్లాస్ రూమ్లో 50 నుంచి 60 మంది దాకా కూర్చుంటున్నారు. అవి కూడా చిన్న చిన్నగా ఉన్నాయి. ఇరికిరిగా కూర్చుంటున్నారు విద్యార్థులు. దాదాపు 8 గంటలకు స్టార్ట్ అయితే స్కూల్ దాదాపు 4:30 గంటల వరకు ఉండాలి క్లాస్ రూమ్లో. అలాంటి విద్యార్థులకు దాదాపు ఒక్కొక్క విద్యార్థికి ఎదురపు 8 చదరపు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉండాలి, మధ్య విద్యార్థుల మధ్య దూరం ఉండాలి. అలాంటి నిబంధనలను విరుద్ధంగా ఈరోజు కామారెడ్డి పురపాలక సంఘం తరఫున 2 లక్షల రూపాయల నిధులతో 29వ వార్డులో పురపాలక సంఘం పక్క కాలనీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శంకుస్థాపన పనులను ప్రారంభించడం జరిగింది. దానికి 20వ వార్డు కౌన్సిలర్ సునీత శ్రీనివాస్ గారు, అలాగే మా కామారెడ్డి కమిషనర్ గారు, మిగతా కౌన్సిలర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. అలాగే కాంట్రాక్టర్కి ఈ వర్క్లను
ఈ వర్క్ని నాణ్యతతో చేయాలని ఆదేశిస్తున్నాను. ఆజ్కి ఖబరే బస్ యహీ తక్. శబ్బా ఖైర్. దేఖ్తే రహియే కే డిజిటల్.